రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అన్నాడు ఒక రాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్ళి. ఏ, నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా అని అడిగాడు జ్ఞాని. మా రాజ్యానికి శత్రు భయం లేదు, దొంగల భయం లేదు, మా రాజ్యంలో పన్నులు కూడా తక్కువే, న్యాయ వ్యవస్థ కూడా చాలా బాగుంది, ఎక్కడా ఎవరికి అన్యాయం కూడా జరగటం లేదు, ప్రజలందరూ కూడా ఆనందంగానే ఉంటున్నారు, కానీ నాకే ప్రశాంతత లేదు, మరి నేనేం చేయాలి అని రాజు ప్రశ్నించాడు. సరే, నీ బాధ నాకు అర్థమైంది, నేను ఒకటి చెప్తాను, అలా చేస్తారా, మరి మీ రాజ్యాన్ని నాకు ఇచ్చేస్తారా అన్నాడు జ్ఞాని. అంతకన్నా ఇంకేం కావాలి, అలాగే తీసుకోండి, ఇదిగో ఈ క్షణం ఇచ్చేస్తున్నా నా రాజ్యాన్ని అని చెప్పాడు రాజు. సరే రాజా, నాకు ఇచ్చావు, మరి నువ్వేం చేస్తావు అని జ్ఞాని అడిగాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతాను అన్నాడు రాజు. ఓహో అలాగా, మరి ఎక్కడికో వెళ్ళటం దేనికి, ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉండు, ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు, చేయగల సమర్థుడి కూడా, ఓ ఏడాది తర్వాత వచ్చి నేను లెక్కలు వగ్గరాలు చూస్తాను అని చెప్పాడు జ్ఞాని. అలాగని అన్నాడు రాజు. ఒక సంవత్సరం గడిచింది. జ్ఞాని రాజును చూడటానికి వచ్చాడు ఒకరోజు. రాజు ముఖంలో ఎంతో అద్భుతమైన ఆనందం కనిపిస్తుంది, ఎక్కడ ఆవగింజంత దిగులు కూడా కనిపించటంలా. జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలని చూపించాడు రాజు. సరే, ఆ లెక్కలని ఇలా పక్కన పెట్టు, మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అడిగాడు జ్ఞాని. నేనా, ఎంత హాయిగా ఉన్నానో, ఇప్పుడు నాకు కావాల్సినంత ప్రశాంతత ఉంది, చాలా అద్భుతంగా హాయిగా ప్రశాంతంగానే ఉన్నాను, ఇంతకు మునిపి ఇప్పుడు కూడా ఇంత హాయిగా లేను, మరి ఈ స్థితి కల్పించిన మీకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నాడు రాజు. సరే కానీ పూర్వం నువ్వు చేసిన పనులకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏమైనా తేడాలు తెలిసాయా అడిగాడు జ్ఞాని. లేదు, అప్పుడు చేసే పనులు ఇప్పుడు కూడా చేస్తున్నాను, రాజు సమాధానం ఇచ్చాడు. మరి అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు, ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా అని అడిగాడు జ్ఞాని రాజుని. ఆ మాటలకు అర్థం కాక జ్ఞాని వెంక చూశాడు. అప్పుడు జ్ఞాని ఇలా అంటున్నాడు, బాగా చూడు, అప్పుడు నువ్వు ఇది నా పని నా బాధ్యత అని ఆలోచించావు, ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు, నేను ఇక్కడ కేవలం ఒక ప్రతినిధినే అని అనుకున్నావు. ఆ మనసే అన్నింటికీ మూలం, నేను అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా అన్ని ఒత్తిళ్లకు సమస్యలను చుట్టూ చుడులు తిరుగుతూ ఉంటున్నాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ ఊపిరి నాది కాదు, ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కానే కావు అని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో నీ సమస్యలన్నీ బాధలన్నీ పారిపోయాయి. మానసిక స్థితిలోనే నువ్వు పరిపాలించు, నీ విధులు నువ్వు సాగించు, నీకు కావాల్సినంత ప్రశాంతత కూడా లభిస్తుంది అని జ్ఞానబోధ చేశాడు జ్ఞాని. ఆ మాటలతో రాజుకి జ్ఞానోదయమైపోయింది, భారమంతా దిగిపోయినట్లు అనిపించింది. ఇక ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఆ దేశాన్ని చక్కగా పరిపాలించాడు. మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.